अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीम्। श्रीगुरुभ्यो नमः। వృశ్చిక రాశి, ఈ రాశి వారికి కొత్త ఆలోచనలను అమలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. అధికారుల యొక్క అనుకూలత కోసం మీరు చేసే ప్రయత్నాల్లో ఎక్కువ సానుకూలతలు ఏర్పడతాయి. వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఉన్నత పదవులను అధిష్ఠించడము మొదలైనటువంటి వాటికి సూచనలు కనిపిస్తున్నాయి. వాటిలో మీ కర్తవ్య నిర్వహణ సజావుగా సాగడం కోసం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీ సొంత ఆలోచనలను అమలు చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సహోద్యోగుల మధ్య వైరుధ్యాలు ఏర్పడకుండా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా కనిపిస్తోంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కొనుగోళ్ళు అమ్మకాలు మొదలైనటువంటి వాటిలో అనుకూలత కనిపిస్తున్న భావన కలుగుతుంది. అయితే ఎక్కువ స్థాయి పెట్టుబడులు పెట్టడానికి తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపులు లభించిన తరువాత మీరు చేపట్టదలుచుకున్న కార్యక్రమాలని ప్రారంభించే ప్రయత్నం చేయడం అందులో విజయాన్ని సాధించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. మీకంటూ ఒక కొత్త అవకాశాన్ని సృష్టించుకోవడానికి చేసే ప్రయత్నాలు పూర్తిగా విజయాన్ని సాధించిపెట్టేవిగా ఉంటాయి. మీలో ఉన్న వైవిధ్యభరితమైన ఆలోచన విధానాలు పలువురిని ఆకట్టుకునేవిగా ఉంటాయి. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. ఇతరులతో ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు తగిన జాగ్రత్తలతో వ్యవహరించి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యం ఎక్కువగా ఇవ్వవలసిన అవసరం కనిపిస్తోంది. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించడంలో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లను సవరించుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. మీ ఆలోచన విధానాలను పలువురితో పంచుకోవడం ద్వారా విజయాన్ని సాధించడం సులభతరం అవుతుంది. క్రియాశీలతకు గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు అనుసరించడం ద్వారా వాటిలో విజయంతో పాటుగా ఇతర అంశాలలో కూడా సానుకూలత నేర్పించుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. గత కాలంలో ప్రారంభించిన పనులు కాలగమనంలో కొంత నెమ్మదిగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో సమయం వృధా కాకుండా ఉండడం కోసం కాలకాలం మహాకాలం కాలాతీతం నమామ్యహం అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది.